ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పైన కాంగ్రెస్ నాయకులు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని తాండూరు టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో దొంగ ఓటు వేశారంటూ దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల రైతు సమన్వయ కోఆర్డినేటర్ రామలింగారెడ్డి, తాండూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, తాండూరు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపా నరసింహులు, తెరాస నాయకులు శ్రీనివాస్చారి అప్పు పాల్గొన్నారు. పైలట్ అంటే ఆయన వ్యంగ్యంగా ఆ రోజు వ్యంగ్యంగా ఎన్నో విధాలా మాట్లాడారు. పైలట్ అంటే నువ్వు ఏ ట్రైనింగ్ చేసినావు, నీకు లైసెన్స్ ఉందా, అది ఉన్నదా, ఇది ఉందా అని చెప్పి వ్యంగ్యాస్త్రాలతో ఆ రోజు ఎన్నో అవమాన పాలు చేసారు ఇదే కాంగ్రెస్ ఇదే నాయకులు. అప్పుడు చేయడం వల్ల ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్లో తాను లైసెన్స్ పైలట్ ట్రైనింగ్ అమెరికాలో చేశాడు కాబట్టి ఆ లైసెన్స్ ట్రైనింగ్ అఫిడేవిట్లో ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆయన పొందుపరచడం జరిగింది. అది ఎమ్మెల్యే ఎలక్షన్తో అఫిడేవిట్ ఇచ్చింది దాన్ని పట్టుకొని ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏదైతే ఓటు హక్కు వినియోగించుకోడో ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు ఆయన ఎంఎస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ చేసిన సర్టిఫికెట్ను ఆ ఎన్రోల్మెంట్కు పొందుపరచడం అప్లై చేయడం జరిగింది. ఈరోజు కూడా ఈ యొక్క వైలెట్ రెడ్డి గారు బోకస్ ఓటు వేశారన్నది అది ఏమాత్రం నిజం కాదు. అదంతా అవాస్తవమే సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. అప్పుడు కూడా ఎమ్మెల్యేలో కంటెస్ట్ చేసినప్పుడు ఆయన సిపిఎల్ లైసెన్స్ అంటే కమర్షియల్ పైలట్ లైసెన్స్ అప్లై చేసినప్పుడు ఆయనది పైలట్ ట్రైనింగే పైలట్టే కాదని చెప్పారు. అది ప్రెస్ ప్రింట్ మీడియా ద్వారా ఆయన నిరూపించుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అదే ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అది పైలట్టే కాదు ఇక్కడ పని చేయి మమతా గారు ఎవరో చెప్పారు. అది నిజమే, మమతా గారు చెప్పింది నిజమే. అక్కడ ఎవరైతే ట్రైనింగ్ చేశారో ఇక్కడ వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జాబ్ పర్పస్ ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఇక్కడ ఇండియాలో వాళ్ళు ఇక ఎలిజిబిలిటీ టెస్ట్ చేసుకోవాలి. ఎలిజిబిలిటీ టెస్ట్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు అప్లికబుల్ అవుతారు. మనం ఇప్పుడు చైనాలో కానీ అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఎవరైనా డిగ్రీ మాస్ చేస్తే డిగ్రీ అదే డాక్టర్స్ కానీ ఏదైనా ఎంఎస్ చేసినప్పుడు ఇప్పుడు ఇండియాకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలిజిబిలిటీ టెస్ట్ చేసుకోవాలి. అది నిజమే. అది ఎప్పుడు అంటే